అందరికీ నమస్కారం కల కాదు సుమ నవల మూడవ భాగం విందాం రచన మాదిరెడ్డి సులోచన గారు హేమ తిరిగి రావటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది పది రోజులుంటానని వెళ్ళిన హేమ నాలుగు రోజులకే తిరిగి వచ్చింది ఆప్యాయంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంది మీనాక్షి మావయ్య బాగున్నాడా మావయ్య బాగున్నాడు కానీ అత్తయ్య బాగుండలేదు బొంగమూతి పెట్టింది హేమ అదేమిటి ఏమో అమ్మ ఇంగ్లీష్లో కాకర బీకర ఉంటుంది నాకు అర్థం కాలేదు పోని నిన్ను బాగా చూసింది కదా మీనాక్షి నవ్వుకుంది నూతన దంపతులు ఎన్నో ఉంటాయి ఈ మొద్దుకి ఏం తెలుసు జడ వెయ్యనుందమ్మా మావయ్యే వేశాడు మన్నాడు గడియారం వే వేసిందనుకో గడియారం జడ వేయటమేమిటే మావయ్య వాళ్ళ పని మనిషి పేరమ్మా వీరగబడి నవ్వింది హేమ మీనాక్షి కూడా నవ్వింది టంచనగా వస్తుందని మావయ్య పెట్టారు పేరు అంది మీనాక్షికి రవి మాటలు చేష్టలు కళ్ళకి కట్టినట్టు కనిపించాయి మరేనమ్మా మావయ్య అటు వెళ్ళగానే నన్ను ఇంట్లో ఉంచి మీటింగ్కు వెళ్ళేదత్త తప్పమ్మా కొత్త పెళ్లి కూతురు నీ గోల పడలేక పంపాను నొచ్చుకుంది మీనాక్షి తమ పెళ్ళైన కొత్తలో తను పద్మరాజు ఎంత మాట్లాడినా తరిగేవి కావు కబుర్లు ఎన్ని ఊసుపోని కబుర్లో నవ్వుకుందామే ఏమిటోయ్ ఒక్కదానివే నవ్వుకుంటున్నావు పద్మరాజ్ అడిగాడు మీ ముద్దుల కూతురు తన అత్తని కూర్చి అపోహపడుతుంది పానకంలో పుడకలా పంపడం మనదే తప్పు అవును ఒంటరిగా ఉండాలనుకోవటం సహజమే కదా అదే చెప్పలేకపోతున్నాను మీ అమ్మాయితో హేమకు తల్లి తండ్రి మాట్లాడేది పోరనిపించింది బయటికి వెళ్ళిపోయింది కొందరు నూతన దంపతుల మధ్య అనురాగం ఉంటుందా అని అడు అడుగుతూ ఉంటారు కొందరి జీవితాలలో నిత్య నూతనత్వం ప్రతిబింబిస్తుందంటారు యవ్వనం తొలి రోజుల్లో కాంక్షతో కూడిన ఆకర్షణ ఉంటుందో పరస్పర అర్థం చేసుకుంటే ప్రేమలోని మాధుర్యం పాకాన పడుతుంది మానసికంగా దగ్గరవుతారో అన్నాడు పద్మరాజు ఈ పూట ఉపన్యాసం దంచేస్తున్నారే ఇద్దరూ నవ్వుకున్నారు మురళి రావటంతో మామూలుగా అయిపోయారు వారం రోజులకు పావని వదిలి అన్నమ్మ వచ్చింది మీనాక్షికి ఆ పది పన్నెండు రోజులు పిన్నమ్మ లేక ఏమీ తోచలేదు నాకు ఇప్పుడు నిశ్చింతగా ఉంది పిన్ని బాగుందమ్మా మళ్ళీ వారం పది రోజులలో తమ్ముడి దగ్గరికి పోవాలి కదా అన్నమ్మ అంది పోకుంటేనేం పిన్ని మీనాక్షి ఏమిటి తల్లి నీకు ఇంకెన్నాళ్ళు భారంగా ఉండాలి గాలిలో కలిసిపోవలసిన వద్దు పిన్ని నువ్వు అలా మాట్లాడితే నన్ను పరాయిధాని చేసావేమో అనిపిస్తుంది బాధగా అంది అదీ కాక కొన్నాళ్ళు వాడి మురిపచ్చుటా చూడొద్దా అంది సరేలే కృష్ణుడు పెళ్ళి అయ్యే వరకు ఉండరాదు పావని నువ్వు కూడా లేకపోతే నాకెంతో వస్తుంది ఏమిటి మీనా ఆవిడ్ అలా బలవంతం పెట్టకు వెళ్ళి రెండు రోజులుండి అత్తయ్యను వదిలేసరా అక్కడే ఉండాలని ఏముంది మళ్ళీ నెల రోజులు పోయాక వస్తుంది పద్మరాజు పరిష్కారం చెప్పాడు అలాగే లేండి అంది ఆ రాత్రి మురళి హేమల మధ్య పడుకున్న అన్నమ్మ కనిపించని దేవునికి నమస్కరించింది కనిపించే లాంటి సవతి కూతుర్ని సరళ హృదయుడైన అల్లుడిని ఇచ్చిన ఇచ్చినందుకు అమ్మమ్మ నా పక్కగా తిరుగు హేమ తలపట్టి తిప్పుకుంది బుజ్జి పాపాయి వెక్కిరించాడు మురళి నీకంటే చిన్న పాపే కదా అమ్మమ్మ రేపు నువ్వు వెళ్ళిపోయాక మావయ్య దగ్గరకు వచ్చి నేను చదువుకుంటాను మంచిది నాయన నేను రాను ఖచ్చితంగా చెప్పింది హేమ అదేమిటమ్మా అత్తకు చాలా ఇది హేమ మూతి ముడుచుకుంది ఇదేంటే మురళి దీర్ఘం తీశాడు అదే ఏమో పో ఆమె నాకు నచ్చల అంది అన్నమ్మ ఉలిక్కి పడింది హేమ స్వభావం బాగా తెలుసామెకి హేమ అమాయకంగా ఉన్నా ఆమె చెప్పే మాట పొల్లుపోదు భగవాన్ ఆశలు కూడ కట్టుకుని నా బిడ్డను పెంచుకున్నాను వాడి జీవితం సుఖంగా సాగనీయ్యి అని లెంపలు వేసుకుంది అన్నమ్మ ఏమిటే అమ్మమ్మ పిల్లలు ఇద్దరూ అడిగారు ఏం లేదు పడుకోండి ప్రయాణం చేశానా అలసటగా ఉంది ఆమె పడుకుంది ఆమెపై చెయ్యి వేసి హేమ పడుకుంది రవి పేర వచ్చే ఉత్తరాలు ససి చదివినా అతనేం అనుకోడు అందుకే అతనికి వచ్చిన ఉత్తరం విప్పింది పావని పసిపిల్లవాడికి గొంతులో గురగొరగా ఉందని ఒకసారి వచ్చి పిల్లలను డాక్టర్కు చూపించుకుంటానని రవి స్టేషన్కు రావాలని రాసింది శశి పళ్ళు పడపటా కొరికింది ఏ తన పుట్టింటికి పోకూడదు అనుకుంది ఆమె ఆ ముందు రోజే ఉమెన్ లిప్ క్లబ్లో ఒక తీర్మానం చేశారు భర్త సర్దుకుపోయేవాడైతే భార్య భావాలను గౌరవించేవాడైతే విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు కానీ అత్త అనే జిడ్డు వదిలించుకోవాలి అబ్బాయికి అమ్మాయికి వివాహం అయితే అబ్బాయి బంధువులకే అధికారం ఎందుకు ఉండాలి కాబట్టి అత్తలు దుత్తలు బంధువులు గిందువులు అనే సెంటిమెంట్లు నిరసించాలని అనుకున్నారు రేపే బంధువులు వస్తేలా కలకల నవ్వులతో ఉత్సాహానికి మారుపేరుగా చిరునవ్వులుగా ప్రకటనకర్తగా నిక్కచ్చిగా ఉండే రవితో తన భావాలు ఎలా చెప్పాలి శశికి పాల్పోలేదు సాయంత్రం వరకు ఆలోచించి మహబూబ్ నగర్లో శశి అక్క ఉంటుంది ప్రస్తుతం అక్క దగ్గరకు పోవాలని నిర్ణయించుకుంది శశి ఓ శశి మహారాణి గారు ఎక్కడున్నారు రవి గొంతు వింటూనే గతుక్కుమందామే నేను నా మొన్న అయితే అతనికి తీసిపోనట్టు ఎదురు వెళ్ళాది నాదా అంతఃపురంలో ఒక మూల వంటసాల కలదు అసటా పాకశాస్త్ర ప్రయోగం చేయుచుంటిని అనేది అటుల నాదేవి నీ చెలి అదే గడియారం రాలేదా అని ససి జడ పట్టుకుని తన వైపు లాక్కునేవాడు రవి ఇదిగో మీరు ఇలా చేస్తే నేను బాబ్ చేయించుకుంటాను ఇజ్ ఇట్ ఆ పనితో త్వరగా చెయ్యి ఆదివారం రోజు అమ్మ రావకుండా ఉంటే అంటే ఆ తలంటు పేరుతో గంటసేపు బాత్రూంలో తూర్తావు అంటూ జడ వదిలేశాడు తానెందుకు రవిని చూడగానే కరిగిపోతుంది ఏమిటి ఎలా చూస్తున్నావు రవి ఆమె దగ్గరగా వచ్చి నుదురు తాకి చూశాడు నాకేం జ్వరం రాలేదు మరి అంత డల్గా ఉన్నావే అన్నాడు రవి అతని ముఖం దాటు వేయాలని వైపు తిరిగింది పారిజాతం నీ పని పూర్తయిందా రెండే రెండు బజ్జీలు వేస్తే అయిపోయినట్టే అమ్మగారు మీరు బట్టలు మార్చుకుంటారా మరిచేపోయాను నేను రాత్రికి అక్కయ్య దగ్గరికి వెడతానండి అందిర శశి ఈ రాత్రికైనా తెల్లబోయాడు రవి ఆదివారం వరకు ఆగరాదు ఇద్దరం పెడదాం అందుకే మగబుద్ధి అంటాను నువ్వు చెప్పినప్పుడే వెళ్ళాలా నేను మీరు నా నీవు నా రెండు నా ఇష్టం ఎలా ఉంటే అలాగే పిలుస్తా ఓ ఎస్ సేవక అన్న ఏ మాజ్ఞ అంటాను ఎప్పుడైనా నాటకాలు ఆడారా ఇప్పుడు నువ్వు ఆడదామనేనా శశి కతుక్కుమంది ఈ మనిషి తమాషా చేస్తాడా నిజాన్ని అలా ఇండైరెక్ట్గా అంటారా అలా బిక్కమొహం వెయ్యకు నీవు రోషంగా చలాకీగా ఉంటేనే బాగుంటావు నాటకాలు వేస్తారా అని అడిగావు కదూ అందరికీ చేతకావు డియర్ గెట్ రెడీ బస్సు ఎక్కించి వస్తాను అంటూ అతను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు గంట తర్వాత దంపతులు ఇద్దరు బయలుదేరి రిక్షా చే చేసుకొని బస్టిపోకు వైపు వెళ్ళారు బాగా చలిగా ఉంది ఒంటరిగా వదిలేసిన పాపం నీకే చుట్టుకుంటుంది ఉష్ ఏమిటా మాటలు రిక్షావాడు ఏమనుకుంటారు వీళ్ళు రవి నోటిపై చేయి పడింది అతను ఆ చేతిని వడిలో పట్టుకున్నాడు రాత్రి అంతా అక్కయ్య ఆమె పిల్లలు కలలోకి వచ్చారండి ఆత్మీయుల కోసం పడ్డం సహజమేసేసి నువ్వు నాకు సంజాయి చేయవలసిన పని లేదు శాసించి బెదిరించే మగవారంటే నాకు అసహ్యమే థ్యాంక్స్ అన్నది తను అతన్ని మోసం చేయటం లేదు కదా అని పలుమార్లు అనుకుంది శశి సంసారం సుఖవంతము ఆశయాలు కనుగుణముగా కావాలంటే ఇలాంటివి తప్పవు ఆమె బస్సులో ఎక్కింది కిటికీ దగ్గర కూర్చుంది రాత్రిలు బయట తిరగకండి తిన్నగా లిల్లీ ఇంటికి వెడతాను వెళ్ళండి నాకే మా అక్క మరదలతో నేను హాయిగా షికారులు తిరుగుతాను ఆ మాట ధైర్యంగా అన్నందుకు అభినందిస్తున్నాను ఎక్కడి ఆడవాళ్ళు మీరు కొన్నాళ్ళు అంధకారంలో బ్రతికారు ఇప్పుడు అయోమయంలో బ్రతుకుతున్నారు ఉమెన్ లిప్ అంటారు పరాయి పురుషుల స్పర్శకే మైలపడిపోతామని చేతులు కాల్చుకుంటారు అవుతారు ఆపండి ఆపండి ఆ వెళ్ళే బస్సేనా కాదు మీ వాక్ ప్రవాహాన్ని ఆనకట్ట నీ చేతిలో ఉండిపోయిందే అందరూ మనల్ని చూస్తున్నారు కిటికీ దగ్గరగా జరిగి చేతిలోని పూలు ఆమెకి అందించాడు నా మామూలేది మెల్లగా అడిగాడు వచ్చాక వడ్డీతో సహా ఇస్తాను సరా ఏమండి పరాయి మొగాడి స్పర్శకు చెయ్యి కాల్చుకునే స్త్రీలు ఇంకా ఉన్నారా అది నీకేది తెలియాలి లంచ్ ఏదో పేరు మోసిన వారపత్రిక తిరిగేస్తుంటే అందులో ఓ కథలో నేను నమ్మను నీ కర్మ రవి వెళ్ళి బుక్ స్టాల్లో ఆ పత్రిక కోసం ప్రయత్నించి తెచ్చి ఇచ్చి చదవమన్నాడు కథ తర్వాత చదువు ఆ సన్నివేశం కథకు ఎంతవరకు ఉపకరించిందో నాకు తెలియదు వచ్చి నువ్వు చెబుతూ కానీ అండర్లైన్ వేసి చూపాడు అది చదివి తెల్లపోయింది శశిరేఖ ఈ పాటికి నా వాతలు వాతలుండాలి బస్సులో మార్కెట్లో చివరకు ఇంట్లో కూడా అక్కర్లేని స్పర్శ ఎన్నోసార్లు అనుభవమే బస్సు కదిలింది మాటలు ఆపి చెయ్యి ఉప్పింది శశిరేఖ రవి చేయాల్సిన పని బోలేడుంది ఆ మర్నాడు సెలవు పెట్టి అయినా పూర్తి చేద్దాం అనుకున్నాడు కానీ శశి ఇలా వెళ్ళి తనకు పని చేసుకునే అవకాశం కలుగజేసింది ఇంటికి వచ్చి డ్రాయింగ్ బల్ల ముందు పని ప్రారంభిస్తే సమయం కూడా తెలియకు తెలియటం లేదు ఆవిలిస్తూ స్కేల్ బల్ల మీద పడేసి టైం చూశాడు మూడు గంటలు చూపింది ముళ్ళు వెళ్ళి పడుకున్నాడు తెల్లారేక పారిజాతం వచ్చి తలుపు ఎంత కొట్టినా తీయలేదు ప్రక్కవారి దగ్గర చీపురు అడిగి చిమ్మేసి నీళ్లు చల్లి వెళ్ళిపోయింది తొమ్మిదింటికి లేచాడు రవి తలుపు తీయగానే నీళ్లు చూచి గడియారం వచ్చిందని తెలుసుకున్నాడు స్నానం చేసి కాఫీ కాచుకుని రాత్రి మిగిలిపోయిన పదార్థాలు వెచ్చ చేసుకుని భోజనం అయింది అనిపించాడు హడావిడిగా ఆఫీసుకు బయలుదేరుతూ రుమాలు మరిచిపోయాడు ససిలేని లోటు ఒక్కరోజుకే అనుభవం అవుతుంది అనుకున్నాడు ఆఫీసుకు వెళ్ళి సీట్లో కూర్చోగానే ప్రక్కను పిలిచాడు ఏమిటండి పని చాలా ఉంది అన్నాడు నీకోసం ఇప్పటికి మూడుసార్లు ఫోన్ వచ్చింది నాంపల్లి స్టేషన్ నుండి అతిరిపడ్డాడు అమ్మకు ఊహించలేకపోయాడు మళ్ళీ ఫోన్ మోగింది ఆత్రంగా వెళ్ళి అందుకున్నాడు అవతరి కంఠం పావనిదని గుర్తుపట్టాడు పిచ్చి మొద్దు ఉత్తరం రాయారు హడావిడిలో అడ్రస్ రాసావో లేదో వస్తున్నాను ఫోన్ పెట్టేసి బాసుగదిలోకి వెళ్ళాడు అతను లీవు పెట్టాలనుకునేది ఈ విధంగా కలిసి వచ్చింది ఆటోలో స్టేషన్కి వెళ్ళాడు పసివాడిని భుజాన వేసుకుని కూర్చుని ఉంది పావని మీ ఆయ తీరని పనులే ఉన్నాయో మొద్దు పావని తల మీద ముట్టాడు అత్తయ్యను ఇలాగే ముట్టేస్తాడవా నా చెయ్యి గుంజుకుపోతుంది తీసుకో నీ మనవణ్ణి పసిపాడిని రవి చేతిలో పెట్టింది రవి అస్తవ్యస్తంగా ఎత్తుకోవడంతో చంటిపివాడి బ్లాంకెట్లు తొలగిపోయింది చలివేసిందేమో ఏడుపు లంకించుకున్నాడు పద ఆటో నిలబెట్టి వచ్చాను బాబునిలా అత్తమో అవయ్యా నువ్వు బ్యాగు పట్టుకో నీ పుత్రుడు అగి అరిగిపోయాడా కరిగిపోయాడా తమాషాగా అన్నాడు రవి అలాగే ఆటో వరకు వచ్చాడు పావని ఎక్కగానే పసిపాడు ఇచ్చి బ్యాగుతో పాటు తను ఎక్కాడు రవి ఇల్లు చేరాక శశిరేఖ వెళ్ళిన ఉదాంతం చెప్పాడు రవి పావని ఇల్లంతా ఒకసారి కలిగి తిరిగింది రవి పసిపిల్లాన్ని చూస్తుంటే స్నానం చేసి వంట చేసింది ఆమె భోజనం కాగానే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాడు పరీక్షలు అవి ముగిసిన డాక్టర్ రాసిచ్చిన మందులు కొని ఇంటికి వచ్చేసరికి మూడు గంటలైంది కాఫీ తరగి ఇద్దరు నడుము వాల్చారు రాత్రికి బండి ఉంది మావయ్య నాలుగు రోజులు ఉంటరాదు మీ ఆయన వెతుక్కుంటాడు వెతుక్కుంటూ రాని అన్నాడు రేపు నువ్వు ఆఫీస్కి పెడితే నేను కప్పుకేసి చూస్తూ కూర్చోవాలి మరోసారి వస్తాను అంది పావని మెల్లగా నిద్రలోకి జారిపోయింది తలుపులు చేరవేసి బయటకు వచ్చాడు రవి అప్పుడే రాఘవ బుజ్జాయిని ఎత్తుకుని వచ్చాడు ఆఫీస్ లేదా రవి అతన్ని అడిగాడు ఉంది వీడికి ఒంట్లో బాగుండలేదు అమ్మా విమలా విమలా లేరా ఏమిటి రవి నటిస్తున్నావా సశి నీకేం చెప్పలేదా రాఘవ అడిగాడు లేదే మీ ఇంటికి వచ్చినట్టు కూడా చెప్పలేదు ఆశ్చర్యపోయాడు రవి ఇలా ఉంది ఈనాటి స్త్రీల ధైర్యం నీరసంగా అన్నాడు రాఘవ లోపలికి వచ్చి కూర్చో వివరంగా చెప్పు అన్నాడు రవి లోపలికి దారి తీస్తూ ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు బాబుని పక్కనే ఉన్న పడక కుర్చీలో పడుకోబెట్టాడు పారిజాతం వచ్చింది ముగ్గురికి సరిపడా ఫలాహారం చెయ్యమ్మా అన్నాడు రవి బుజ్జాయికి వద్దు వాడికి కాదులే పావని వచ్చింది ఉదయం జరిగిన కళ్ళంతు చెప్పాడు శశి నీ దగ్గర తన విషయాలు దాచడం ఆశ్చర్యంగా ఉంది విమల వాళ్ళు క్లబ్బు సంగతి తెలుసా తెలుసుగా రాఘవా అడిగాడు తెలుసు శశి కూడా అందులో వెంబరే భర్తలు అనుకూలంగా లేని వారికి విడాకులు ఇస్తారట అనుకూలంగా ఉన్నవారిని దయతలిచినా వారు తాలూకు బంధువులు రాకూడదని తీర్మానించారు ఐసి వంటి వంటి కింద పెదవి పంటి కింద పెదవి నొక్కి పట్టాడు రవి ఇప్పుడు కొందరు మగవారు కూడా చేరారు విప్లవం తీసుకురా వస్తారట ఈ చేరిన పురుషులకు వివాహాలయ్యాయా అనుకుంటాను వారి భార్యలను చేర్పించారా ఈ క్లబ్బుల్లో వారి భార్యలు సావిత్రులు అవ్వాలి చెల్లెళ్ళు పరదా చాటుకుపోవాలి మరి ఈ విషయం విమలతో చెప్పలేదా నేను చెప్పడం ఆవిడ వినటమూనా అసలు సరదాగా మాట్లాడడం మాని చాలా రోజులైంది రవి నువ్వేం బాధపడకు ఏదో ఆవేశంలో ఉన్నారు ఆవేశంలో పుట్టిన భావాలు స్థిరమైనవి కావు అది నిజమే వీరి ఆవేశానికి మా అమ్మ గురైంది అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది ఇక మా ఇద్దరి మధ్య ఈ అమ్మాయికుడు నలిగిపోతున్నాడు రాఘవ బాధగా అన్నాడు పావని రావణంతో సంభాషణ ఆగి ఫలహారాలు చేశారు ఆదివారం మరి కాసేపు పడుకుందామన్న పారిజాతం పడుకోనివ్వదు అందుకే లేచి పేపర్ చూస్తూ రెండు కప్పుల కాఫీ తాకి స్నానానికి వెళ్ళాడు రవి ఎవరో బయట తలుపులు అదే పనిగా వాదుతున్నారు రాఘవ కావచ్చు అనుకుని స్నానం ముగించి నీళ్లు కారుతుండగానే లుంగి చుట్టుకుని టవల్ పుజాన చుట్టూ కప్పుకొని వచ్చి తలుపు తీశాడు ఎదుటి వ్యక్తి చూడగానే అతని కళ్ళు సంభ్రమంగా విచ్చుకున్నాయి సలాంలేకం బేగం సాయిబా అంటూ తలవంచాడు అడ్డం జరగండి చిరుకోపంతో అతన్ని బ్యాగుతో నెట్టింది శశి షుక్రియా కాలితో తన్నినందుకు తననందుకు దారి వదిలాడు రవి పావని వెళ్ళిపోయిందా అంది బ్యాగు కింద పడేస్తూ పావని వచ్చిందని నీకలా తెలుసు తెలిసిపోయింది అంటూ వేశాడు ఏమిటి వెలవెల పోయింది శశిముఖం అదేనోయ్ రాఘవా కనిపించి ఉంటాడు అవునా అమ్మయ్యా అనుకుంది శశి అసలుతో కలిపిన వడ్డీ వడ్డీతో కలిపిన ఆశలు అంటారు ఏదో ఒక బాకీ చెల్లించాలి అప్పుడే తెల్లారిందా గడియారం వచ్చేసరికి తెల్లవారింది రవి అన్నాడు నేను వెంటనే స్నానం చేయాలి ఆ తర్వాత అన్ని అంది శశి శశి స్నానం చేసి వచ్చేసరికి బళ్ళ మీద బ్రెడ్ జాము కాఫీ రెడీగా పెట్టాడు రవి ఇప్పుడు బ్రెడ్ ఎందుకు పది నిమిషాల్లో ఉప్మా అయిపోతుందిగా అంది శశి తలకున్న టవల్ విప్పి రాత్రి ప్రయాణం అలసట తీర్చుకో మధ్యాహ్నం వంట కూడా వద్దు హాయిగా హోటల్కి పెడదామన్నాడు ఇద్దరూ ఫలహారం చేస్తుండగా శశి అక్క విషయం ఆమె తను ఎంత అభిమానించింది పిల్లలు పిన్ని పిన్ని అంటూ వదలలేకపోవటము అన్నీ ఊరించి ఊరించి చెప్పింది శశి ఈసారి వేసవి సెలవులకు పిల్లలను మన ఊరు పంపమని రాయనా ఓ ఎస్ అన్నాడు సెలవులు అయ్యాక అక్కా బావ వస్తారు సిటీ అంతా చూపించి పంపుదాము బందా హాజర్ అన్నాడు కాఫీ సిప్ చేస్తూ అమ్మ వాళ్ళు యాత్రలకు పోదాం అంటున్నారట ఈ ఊరు మీదుగా పెడతారేమో పావని నువ్వంటే ఇంకా రెండు రోజులు ఉండేదేమో శశి అన్నాడు ఎంత అలరి చేసేది తల్లి కాగానే ఎంత హుందాతనం వస్తుందో అది సరే సినిమాకు వెళ్దాం అంది శశి మాట మారుస్తూ ఆమెను ఒక క్షణం చూసి నవ్వి సినిమా స్వర్గానికి ఎక్కడికైనా రెడీ సార్ నేను సర్నా మరి అంతే కదా అంటూ ఆమెకు దగ్గరగా తీసుకున్నాడు శశి అతని కళల్లోకి చూసింది రాత్రిళ్ళు బాగా పనిచేస్తున్నారు కదూ కళ్ళు ఎలా ఉన్నాయో ఎర్రగా మరే మరేం చేయను మీ శ్రీమతి లేని ఇంట్లో ప్రవేశించలేనంటూ రిద్రాదేవి అలిగిపోయింది ఆమె హృదయం అర్ధ ఆర్ద్రమైంది వెంటనే అతని హృదయంలో ముఖం దాచుకుంది ఆ రోజంతా వాళ్ళు బయటే గడిపారు శశికి ఆనందంగాను గర్వంగానూ కూడా ఉంది ఇంటికి తిరిగి వచ్చాక ఆమె నిశ్చింతగా నిద్రపోయింది మర్నాడు యథావిధిగా చేసుకుంది రవి ఆఫీసుకు వెళ్ళాక ఇల్లు సర్దివేసింది పగలు సాధారణంగా పడుకోదు ఆ రోజు పడుకుంది శశి తలుపు గట్టిగా కొట్టిన శబ్దానికి మేలుకుని తలుపు తీస్తుంది కంగారుగా చాలాసేపు అయిందా వాకిట్లో రవిని పారిజాతాన్ని చూసి సిగ్గుపడుతూ అడిగింది రవి మెల్లిగా సమాధానమిచ్చాడు నేను ఇప్పుడే వచ్చాను పాపం నీ గడియారమే పారిజాతం వేరే ఇంటికి వెళ్లాల్సి ఉంటే వెళ్ళవే నేను చేసుకుంటాను అంది శశి పారిజాతంతో కాదమ్మగారు ఫలహారం కాఫీ చేసుకోండి గిన్నెలకు వస్తాను అని పారిపోయింది పారిజాతం పారిజాతం వెళ్ళాక నీకు శుభవార్త తెచ్చాను అని రవి శశిని ఊరించాడు ఏమిటో చెప్పండి పాడు నిద్ర అనుకోకుండా పట్టేసింది విసుక్కుంది శశి ఇప్పుడేం ఊహించలేదు నేను చెప్పేస్తా చెప్పే వార్త ప్రమోషన్ వచ్చిందా చం చంపావు పో గట్టిగా జీతం అడిగితేనే పొమ్మనేలా ఉన్నారు మా బాస్ ఇంకేమిటబ్బా తెలీదు బావగారు ఫోన్ చేశారు రేపు ఉదయం బస్సులో అమ్మను తీసుకుని అక్కయ్య వస్తుందట మీ అమ్మగారు వస్తున్నారా మెల్లగా అడుగుతావేసేసి అమ్మ నాన్నగారి హయాంలో బానిసలా బ్రతికింది అక్క ఇంట అన్నీ ఉన్నా పరాయిల్లనే భావనతో స్వేచ్ఛగా ఉండలేదు అమ్మ ఈనాడు ఎంత హాయిగా ఉందో అతను పక్కకి చూస్తే శశి లేదు శశి ఆశ్చర్యంగా వంటింటి ముందు నిల్చున్నాడు ఏమిటా పిలుపు బట్టలు మార్చుకోకూడదు ఆడవారి మాటలకు లే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం అంత అన్యమనస్కంగానే ఉంది శశి తన నిరసన ఎలా తెలపాలో ఆమెకు తెలియలేదు దానికి తోడు రవి మహా ఉత్సాహంగా ఉన్నాడు బజారుకు వస్తావా శశి అమ్మకో కా అమ్మకో కాటు కొందాం నాకు రావాలని లేదు అయితే రెస్ట్ తీసుకోడి అంటూ అతను వెళ్ళిపోయాడు శశి ఆలోచనలో పడింది చదువుకున్న రవికి ఆ మాత్రం తెలియదా ఆధునికీగంలో అమ్మలు అక్కలు అంటూ ప్రాగులాడితే అయినట్టే సంసారాలు పాడయ్యేది అత్తగారుల వల్లేగా ఆమెకు ఎంత ప్రయత్నించినా అతనితో ఈ మాట ధైర్యంగా చెప్పే సాహసం కలగటం లేదు రవి మంచం తెచ్చి బయట గదిలో వేశాడు చలికాలం అని చవకలో ఓ రగ్గు కూడా తెచ్చాడు మొత్తం ఎంతయింది నూట యాభై రూపాయలు అన్నాడు అబ్బా చాలా అయింది అంది తన ప్రణాళిక ప్రారంభించాలని అవును కానీ నా సంపాదనలో మొదట అమ్మ కోసం చేసిన ఖర్చు ఇదే ఆమె జీవితమే నా కోసం ఖర్చు చేసింది అత్త అనే పేరే చాదస్తంగా వినిపిస్తుంది అలా అయితే అమ్మని పిలువు అత్తలంతా చెత్తలు కారు భర్తలంతా దూర్తులు కారు భార్యలంతా గయ్యాళికంగములు కారు ఒక కాలంలో అవిభక్త కుటుంబాలుండేవి అన్నాడు చదువుకొని ఈ అత్తలు పూర్తి చేయి దుష్టులు దుర్మార్గులు అవునా మై డియర్ లిటిల్ లేడీ మీ చదువుతో వారి మాటలు వెనకాల ఉన్న బాధో అశాంతో అర్థం చేసుకోరే మా అమ్మను గురించి నీకు ఎలాంటి అనుమానమూ వద్దు ఆమెకి ప్రేమే తెలుసు శాపనార్థాలు అసూయ తెలియవు అన్నాడు ఇద్దరు మౌనంగా భోజనాలు చేశారు ఉదయమే లేవాలంటూ అలారం పెట్టుకుని త్వరగా పడుకుని ఉన్నాడు రవి శశి ఆలోచనలో పడింది మొన్నటి మీటింగ్లో తను ఏమంది అత్తలు గిత్తలు మన జీవితాలకు పట్టిన వారు వారిని మన ఇంటి ఛాయలకు రానియవద్దు అని మాట విని అందరూ చప్పట్లు కొట్టారు మీరు ఇంగ్లండ్లో ఉండవలసిన వారండి నిజమే అమెరికాలో ఉండాల్సిన వారు ఇలా అందరూ అభినందించారు అనుకోకుండా ఈ గొడవ వచ్చి పడింది తను ఎంత ప్రయత్నించినా తన అభిప్రాయం చెప్పలేకపోతుందే విమల ధైర్యం గలది తను శశి ఆలోచించలేకపోయింది రవి చేయి ఆమె చుట్టూ పడింది ఇక మరేం ఆలోచించక ఆమె కళ్ళు మూసుకుంది రామ్మ ఆనందంగా తల్లికి దారి చూపాడు రవి వెనుకే మీనాక్షి వచ్చింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది శశి ఎవరొచ్చారో చూడు జవాబు రాలేదు అతను పడక గదిలోకి వెళ్ళాడు శశి తన్ని పడుకుని ఉంది అతనికి ఆమె వాళ్ళకం అర్థం కాలేదు శశి అమ్మ వచ్చిందిలే తలనొప్పి బాబు విసుక్కుంది శశి ఓసారి పలకరించి వద్దులే అతని మాటలు పూర్తి కాకపూర్వమే మీనాక్షి అన్నమ్మ గది గుమ్మం ముందుకు వచ్చారు అమ్మాయిని లేపకురా కాఫీ కాస్తాను ఆ తర్వాత మాత్రం ఇవ్వు అన్నది అన్నమ్మ రా వంటిల్లు ఎక్కడో చూపు అక్కయ్యా మా ఇల్లు రాజప్రసాదం కాదే ఈ మూడు గదిలే అన్నాడు నీ రాణి ఉన్న చోటల్లా రాజప్రసాదమే లేరా వంటింట్లో నుండి వినిపించే హాస్యాలు నవ్వులు శశి కర్ణపుటాలకి కఠోరంగా వినిపించాయి అరగంట తర్వాత కాఫీ తీసుకుని వచ్చాడు రవి లే తలనొప్పని చెప్పలేదు అమ్మ చేతి కాఫీ అమృతం త్రాగి చూడు మీరే మరోసారి త్రాగండి నిత్యవ్వనులు అవుతారేమో అంది అమ్మో నువ్వు ముసలిదానివి కావటం సహించగలవా ఏమిటా గోళ విసుక్కుంటూ లేచి కాఫీ తాగింది ధన్యులు అన్నాడు చిలిపిగా ఆ తర్వాత అందరి గొంతులు గోలగా వినిపించాయి రవి తల్లికి అక్కకు అన్నీ చూపి స్నానానికి వెళ్ళిపోయాడు పిన్ని మనం రావటం అమ్మాయికి ఇష్టం లేదేమో మీనాక్షి అంది మెల్లగా అదేం కాదే చిన్నతనం అన్నమ్మ నవ్వింది అయి ఉంటుంది మీనాక్షి అలా అన్నదే కానీ ఆమె మనసు అంగీకరించడం లేదు అదే ఆలోచన అన్నమ్మకు వచ్చింది ఎంత తలనొప్పి ఉన్నా పలకరించవచ్చు కదా అమ్మ వంట అయితే పర్వాలేదు లే కాకపోతే బయట భోజనం చేస్తాను అయిపోయిందిరా అన్నం పెట్టి తను తెచ్చిన రకరకాల పచ్చళ్ళతో వడ్డన పూర్తి చేసింది భోజనం చేసి గదిలోకి వచ్చాడు రవి శశి ఇది చదువుకున్న వారి లక్షణం కాదు ఏమిటి శివంగిలా లేచింది శశి ఇంటికి ఆత్మీయులు వస్తే ముసుగు తనటం నీకిష్టం కానీ లేచి భోజనం చెయ్యి అని వెళ్ళిపోయాడు ఆమె హృదయం బగ్గుమంది మొదటిసారిగా భర్త ఎంత నిర్లక్ష్యం చేశాడు మామూళ్ళు వసూళ్ళు అంటూ గొడవ చేసేవాడు దీనికంతకు అత్తగారే కారణం అని తేలిపోయింది ఏమ్మ తగ్గిందా తలనొప్పి గుమ్మల్లో నిలబడి అడిగింది అన్నమ్మ నోరు విప్పవమ్మ మరదల పిల్ల ముత్యాలు రాలిపోవు రాలిన ఏరి హారంగా కూరుస్తారు సరా మీనాక్షి చమత్కరించింది నాకేం వద్దు అంది ఏమ్మ అలక దగ్గరగా వెళ్ళింది మీనాక్షి రాత్రిపూట అలిగితే తెల్లవారేసరికి మరిచిపోవాలమ్మా నేనేం అలగలేదు భోజనం చేద్దు కానీ పద మీనాక్షి అంది నాకేం అక్కర్లేదు అంది శశి కానీ వారి కళ్ళల్లోని ఆప్యాయత చూసి అంతకంటే ఎక్కువ అనలేకపోయింది రామ్మ నీళ్లు పెట్టాను చిన్నదానివి ఏం చేసుకుంటావో ఎలా చేసుకుంటున్నావో ఇక నిశ్చింతగా ఉండు శశి బలవంతంగా వెళ్ళి స్నానం చేసి భోజనం చేసింది వాళ్ళు కూర్చున్న ఏం కావాలని అడగలేదు మీనాక్షికి తెలి తెలిసిపోయింది అదంతా శశి కావాలని చేస్తుందని ఇలాంటి వాటి కన్నిటికీ అతీతంగా ఉండే రవి ఎందుకు సహిస్తున్నాడు ఆమె ఆలోచనల్లో ఉండగానే శశి తయారయ్యి బయటికి వెళ్ళింది సంఘం జనం యొక్క ఆలోచనలు విలువలు మారుతూనే ఉన్నాయి ఆ మార్పులన్నీ అంగీకరించవచ్చు కొన్ని సున్నితమైన బంధాలు ఉన్నాయి ఉదాహరణకు తల్లి కొడుకుల మధ్య బంధం దానికి ఏనాడైనా ఒకే విలువ ఉంది ఆ బంధాన్ని విడగొట్టి తామెక్కడో అమెరికాలో ఇంగ్లాండ్లో ఉన్నామనుకుంటే పొరపాటే నేటి స్త్రీలు విపరీతంగా విదేశీ ఆచారాల పట్ల వ్యామోహం పెంచుకుంటున్నారు అందులో ఉపయోగమైన వాటితో పాటు చిరుపయోగమైనవి కూడా ఉన్నాయి వాళ్లకు చాటుమాటు వ్యవహారాలు చాలా తక్కువ మనకు ఒక్క మాట నిక్కచ్చిగా మాట్లాడడం రాదు ఏ కారణం చేతనైనా భర్తతో పడని సందర్భం వస్తే వెంటనే అతనికి తన విషయం చెప్పి తప్పుకుంటుంది పాశ్చాత్య స్త్రీ మన స్త్రీలు అటు భర్త పర్యంకాన ఉండే ఆరాధించే పురుషుని తల తలపోస్తారు నాగరికత అంటే వేషభాషల్లోనే కానీ మాటలో ఎక్కడో కనిపించదు మళ్ళీ తెగింపు ఉండదు అందరూ పతివ్రత అనుకోవాలనే తాపత్రయంతో చాటుమాటు వ్యవహారాలు పెట్టుకుంటూ ఆత్మను చంపుకొని బ్రతుకుతున్నారు తూర్పు కొండలు నునుపని పరిగెత్తే వీరికి అక్కడి ఆచారాలు పూర్తిగా తెలిస్తే బాగుండదు అబ్బా ఇంగ్లాండ్లో ఎంత హాయి పెళ్లి కాగానే ఆ దంపతులను ఎవరికి వారినే వదిలేస్తారు అని ఒకసారి అనుకుని తన భావాలు ఎంత ఎదిగాయో నిరూపించుకునే స్త్రీ ఒక్కసారైనా ఇంకో కోణం నుండి ఆలోచించదు ఇంగ్లండ్లో తమ పని తాము చేసుకోవటానికి సిగ్గుపడరు ఇక్కడ మళ్ళీ ఎవరి హోదాను కూర్చి వారు అప్రమత్తలై ఉంటారు మన ధోరణిలో మనం పోయి అనుకరించిన ఉపయోగమైన విషయాలలో అనుకరించమేమిటో మీనాక్షి తన ధోరణిలో ఏదో ఆలోచిస్తుంది ఆమెకు డిగ్రీలు లేకపోయినా ఉద్యోగం చేయకపోయినా భర్త సహృదయత వల్ల తన అభిప్రాయాలు వ్యక్తీకరణపరిచే అవకాశము నలుగురితో కలిసి మసలి అవకాశము లభించాయి మేనమ్మా నువ్వు పడుకోలేదా లేదు పిన్ని అంది అమ్మాయి ఏమీ చెప్పలేదు టిఫిన్ ఏదైనా చేద్దామా రవి మీనాక్షి మాట పూర్తి పూర్వమే దూకుడిగా వచ్చింది శశి వెదవ సంసారాలు వెదవ బ్రతుకులు మగవాడట మగవాడు మొద్దుగాడు ఎవరమ్మా మరతల పిల్ల పిల్లకి వెళ్ళా నేను మిస్సెస్ రవిని ఓ ఈ కాలంలో మొగుడిని నిరసిస్తునే ఆ మొగుడి పేరు వెనక్కు తగిలించుకోవడం ఫ్యాషన్ అనుకుంటాను నీ అంత నాగరికత నాకు లేదమ్మా శశిరేఖ అంటాను సరే కారు గారు తగిలిస్తాను శశి తెల్లబోయింది తన భర్త బంధువులంతా పల్లెటూరు వారు అనామ అనాగరికులు లొడలొడ వాగుతారు అనుకునేది అసలు సంగతి వదిలేశావు మిస్సెస్ శశిరేఖ మీనాక్షి అందుకుంది లిబ్ ప్రోత్సహించే స్త్రీలవంతా చేరి ఓ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడే ప్రారంభించారు కదా దానికి బిల్డింగ్ లేదు రాకవా అని ఓ స్టూపిడ్ భాష భాష నవ్వింది మీనాక్షి నేనేం చెప్పను అలకలో ఈ చిలక ఎంత బాగుంటుందో తమ్ముడు వచ్చాక సారీ తమ్ముడు అనకూడదేమో రవి వచ్చాక చూస్తాడు అసలు విషయం చెప్పు అన్నది మీనాక్షి అరే చిత్రంగా ఉందే నాకు కోపం పిలిస్తే వస్తుంది ఇంత అవమానించినా వీరికి కోపం రావటం లేదా అనుకుంది శశి చెప్పు శశిరేఖ ఆ రాఘవ నాకు తెలుసు అయితే ఏం అతని భార్య సమర్థురాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అతని ఇంట్లో మీటింగ్ జరిగేది ఈరోజు అతను అందరికీ అవమానం చేసి పంపాడు తన ఇంట్లో మీటింగ్స్ జరగకూడదట మరి అతన్ని ఏం చేయదలిచారు గంభీరంగా అడిగిన ఆమె కళల్లో కొంటితనం గమనించలేకపోలేదు శశి సమావేశం కాలేదు కదా రేపు మా ఇంట్లో జరుగుతుంది సమావేశం అప్పుడు నిర్ణయిస్తాం మంచిదే అంది మీనాక్షి ఆలోచిస్తూ శశి కతుక్కుమంది సమావేశం జరగకముందే ఈవిడతో చెప్పాను రవికి మీనాక్షి ఎన్ని చాడీలు చెబుతుందో ఏమో అనుకుందామే పనిపిల్ల వచ్చింది ఆమె పలహారం చేస్తానంటే అన్నమ్మ వద్దని వారించింది ఏం కావాలో చెప్పమ్మా నేను చేస్తాను మాకు కావలసినట్టు చేయటం పారిజాతానికి నేర్పించాను అలాగే చేయించు నీ కోడలు నీకు విశ్రాంతి ఇవ్వదలుచుకుంటోంది అంది మీనాక్షి సశిరేఖ ముఖం ఎరబడింది విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది పారిజాతం సాయంతో అన్నమ్మ ఉప్మా చేసింది రవి వచ్చాడు అతను గదిలోకి వచ్చేసరికి శశికి తెలియనే తెలియదు అతను పేరు పెట్టి పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉండేది ఈ అత్త ఆడబిడ్డలు వచ్చిన మొదటి రోజే తన ముఖం దోచ తన సుఖం దోచాలు త్యాగాలు సర్దుకుపోవటాలు అంటేనే తనకు ఊపిరి ఆడదు దేవి గారు ధ్యానముద్రలో ఉన్నారా రవి అడిగాడు మీరు చడీ చెప్పుడు కాకుండా వచ్చేసరే తలుపులు వేసి ఉంటే పిలిచేవాడిని మీ అక్క ఉందా బయట గదిలో ఏదైనా రహస్య రహస్యం చెప్పాలా ఆమె మూతి దగ్గర చేపి పెట్టాడు మీకంతా తమాషా చిన్నగా అతని చెంప మీద ఒకటిచ్చింది మిగతా కథ వచ్చే భాగంలో విందాం